పశ్చిమ గోదావరి జిల్లాలో అనగానే రాజకీయ ఉద్దండులు పెరిగించిన జిల్లా. ఈ జిల్లాలో ప్రధానంగా మనం చూసుకుంటే ఉండి నియోజకవర్గం. ఈ ఉండి నియోజకవర్గానికి ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు 15 మంది ఎమ్మెల్యేలు ప్రతినిధి వహించారు. 15వ ఎమ్మెల్యేగా మన మంత్రి రామరాజు గారు ప్రతినిధి వహిస్తున్నారు. ఈరోజు మంత్రి రామరాజు గారితో జర్నలిస్ట్ ఫనీతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. నమస్తే రామరాజు గారు. నమస్కారం అండి. ఆక్వా ఉత్పత్తులకి కానీ దీనికి ఉన్న రామరాజు గారు ఒకేసారి రాజకీయంలోకి రావడానికి గల కారణం ఏంటంటారు? ఒకేసారి వచ్చాను అనుకుంటాం అది కరెక్ట్ కాదు. జనరల్గా నేను 2006 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఏదైతే 2006లో మా సోదరుడు శివగారు కానీ ఒకే గ్రామానికి చెందిన వాళ్ళం ఇద్దరం కూడా ఆయన నేను కూడా ఒకే రోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను ప్రత్యక్ష రాజకీయాల్లో కొద్దిపాటి ఉన్నా పరోక్షంగా రాజకీయాల్లో ఉన్నాము. అయితే నేను ఎప్పుడైతే 2006లో నేను అప్పుడు మా గ్రామానికి బ్యాంక్ ప్రెసిడెంట్గా కూడా ఎన్నుకోవడం జరిగింది. అప్పుడు ఎప్పుడైతే 2006లో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మా గ్రామం నుంచి అన్ని పార్టీ వాళ్ళు కూడా మనలతో నేను మొట్టమొదటిసారి కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా 2006లో వినామనస్కం ఎన్నికవడం జరిగింది. తదుపరి మళ్ళీ ఎప్పుడైతే 2013లో మళ్ళీ నేను రెండోసారి మళ్ళీ అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం లేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా యొక్క గ్రామస్తులు ఏదైతే కోఆపరేటివ్ వ్యవస్థలో ఉన్న 5 గ్రామాలు ఉన్నాయి మాకు, కలవపూడి కానీ పల్లిపాలెం కానీ అదేవిధంగా పాతల మరక ఎస్సీ బోస్ కాలనీ మాలవంతిప్ప 5 పంచాయతీ వాళ్ళు కూడా అన్ని పార్టీలు ఏగ్రేహంగా నాకు రెండోసారి కూడా మా సోదరు శివరామరాజు గారి సహకారంతో గ్రామస్తుల సహకారంతో రెండోసారి కూడా నేను ఆ రోజు బ్యాంక్ ప్రెసిడెంట్కి ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మన 2008 సమయంలో డిఎన్ఆర్ కాలేజీలో గవర్నింగ్ బాడీ మెంబర్గా అదేవిధంగా 2 సార్లు గవర్నింగ్ బాడీ మెంబర్గా చేసి 3వ సారి వైస్ ప్రెసిడెంట్గా కూడా డిఎన్ఆర్ కాలేజీకి చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా రాజకీయాల్లో యాక్చువల్గా మా ఫ్యామిలీ అంత క్రితంలో మా ఫాదర్ అయితే అగ్రికల్చర్ ఫార్మర్, మా బ్రదర్ అగ్రికల్చర్, నేను కూడా అగ్రికల్చర్ ఫార్మరే. అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి తెలుగుదేశం పార్టీ అవకాశం ఇవ్వడంతో మా సోదరు శివరామరాజు గారు కానీ వీళ్ళందరూ అవకాశాలు ఇవ్వడంలో నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అంటే మీరు కోఆపరేటివ్ బ్యాంకు సొసైటీ బ్యాంక్ ప్రెసిడెంట్ అధ్యక్షులు చేశారు, మిగతా పార్టీ చేశారు. ఈరోజు 2019 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయడానికి మిమ్మల్ని సూచించిన వ్యక్తి ఎవరంటారు? మా సోదరుడు శివరామరాజు గారు కానీ అదేవిధంగా పార్టీలో ఉన్న నాయకులు అందరూ కూడా పెద్దలందరూ కూడా ఫస్ట్ నసుపూర్ పార్లమెంట్ అభ్యర్థిగా రమ్మని వారు కోరడం జరిగింది. తర్వాత తదుపరి అలా కాదు నసుపూర్ పార్లమెంట్కి శివరామరాజు గారు వెళ్తారు, మీరేమో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని పార్టీ కోరిక మేరకు అలాగా పెద్దల కోరిక మేరకు నేను కూడా రాజకీయాల్లోకి రావడం జరిగింది. వచ్చినాక ప్రజలందరూ కూడా జనరల్గా ఏదైతే గతంలో కూడా 8 పర్యాయాల్లో సుమారుగా కంటిన్యూషన్ 9 పర్యాయాల్లో ఒక్కసారి కాంగ్రెస్ గెలవడం జరిగింది. కాంగ్రెస్ గెలిచినప్పటికీ ఇప్పటికీ వ్యత్యాసం ఏంటంటే 5 సార్లు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కడిదిని రామచంద్రరాజు గారు ఈ కాన్స్టిట్యున్సీకి ఫౌండేషన్ ఆయన, యాక్చువల్గా ఆయన కూడా చాలా కష్టపడి కాన్స్టిట్యున్సీలో రామారావు గారు పెట్టిన పాలసీస్లో ఇక్కడ ఉన్న బీసీ నేతలందరూ కూడా బీసీ నాయకులందరూ కూడా ఎప్పుడు తెలుగుదేశాన్ని సపోర్ట్ చేయడం, అలాగే అన్ని కులాలు కూడా అంటే రామారావు కళ్యాణ్గా ఎమ్మెల్యేగా చేశారు ఆయన, అలాగే మన కలపూడి శివగారు కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, మీరు మొదటిసారి చేస్తున్నారు. మీరు కూడా రామరాజు గారి బాటలో నడుస్తారా, శివరామరాజు గారి బాటలో నడుస్తారా? 100% ఏదైతే మాకు పెద్దలు ఉన్న రామచంద్రరాజు, కళ్యాణ్ రామచంద్రరాజు గారు కానీ శివరామరాజు గారు కానీ ఏ బాట అయితే సూచించారో ఆ బాట ప్రకారంగానే మేము ముందరికి వెళ్తాం. అందులో అయితే మాత్రం డౌట్ లేదు. ఎందుకంటే ఆ రోజు కూడా 2009లో కూడా తెలుగుదేశం తరపు నుంచి శివగారికి గెలవడం జరిగింది 2014. అదేవిధంగా 2019లో నేను వచ్చాను.
దానికి ముందు 2004 లో అప్పటి రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ తరపున పాదయాత్ర చేసి విన్నూతంగా ఆ రోజు రాష్ట్రంలో అత్యధిక శాతం అంటే వ్యత్యాసం 10.5 శాతం వ్యత్యాసం తోటి సుమారుగా ఆయన వాటర్స్ అంటే తెలుగుదేశం పార్టీకి అలాగే కాంగ్రెస్ కి 10.5 శాతం ఓట్ల డిఫరెన్స్ తోటి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలోకి రావడం జరిగింది ఆ రోజు కళ్ళీ రామచంద్రరాజు గారు ఆయన ఎంతో పక్వం చాలా బాగా చేశారు అయినప్పటికీ ఒక్కొక్కసారి తప్పదు ఒక్కొక్కసారి మనిషి అనేది వాటం ఎప్పుడైనా తప్పదు ఆ సమయంలో సర్రాజ్ గారు ఒక ఆయన కాంగ్రెస్ తరపు నుంచి గెలుపొందడం జరిగింది తదుపరి ఈ 2019 లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయటం ఒకసారి ఆయనకు అవకాశం కల్పించాలని ప్రజలు అనుకోవటం 10.8 శాతం డిఫరెన్స్ ఉన్నప్పుడు ఈరోజు ఏదైతే గతంలో రామచంద్రరాజు గారు కానీ లేకపోతే శివరామరాజు గారు కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎంతో సాకసక్యంగా ఎట్టి పరిస్థితుల్లో మన తెలుగుదేశం గెలవాలనే ఉద్దేశంతో అందరూ నాకు ఓట్లేయడం మూలని ఇప్పుడు గెలవడం జరిగింది ఇటువంటి సిచ్యువేషన్లో గతంలో ఒకసారి వాటం జరిగినప్పుడు 10.5 శాతంలో జరిగింది ఈరోజు 10.8లో అంటే వాటం అంచుల్లో మేము ఉన్నప్పటికీ వచ్చినప్పటికీ కూడా తెలుగుదేశం కార్యకర్తలు ఇక్కడ రియల్గా స్ట్రాంగ్గా పనిచేయటం వల్ల గతంలో ఇక్కడ డెవలప్మెంట్స్ కానీ అన్నీ కూడా సహకరించడం నా గెలుపుకి వారి యొక్క కారణం 1955 నుంచి మన నియోజకవర్గం ఏర్పడిందండి ఉండి నియోజకవర్గం ఉండి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే ఉండి నియోజకవర్గం ఒక క్షత్రియ సామాజ్య వర్గానికి పెట్టని కోట్లాగా నిలబడిపోయింది అంటే ఎవరు చేసినా సరే క్షత్రియ సామాజిక వర్గం ఏ పార్టీ వాళ్ళు చేసినా అంటే మధ్యలో కొంతమంది పార్టీలు మారినా ఇది చేసినా సరే క్షత్రియ సామాజిక వర్గానికి చెంది చేశారు మధ్యలో ఒకసారి కట్టెడి కృష్ణేశ్వరరావు గారు ఆ తర్వాత దండిపోయిన పేరయ్య గారు చేశారు ఈ క్షత్రియ సామాజిక వర్గానికి పెట్టిన కోటని ప్రజలు అంటున్నారు ఉండి నియోజకవర్గం కానీ మీరేమంటారు అది ఒక్కొక్కసారి రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు ఇది జరగకూడదు జరుగుతాయని చెప్పలేము ఇప్పుడు కూడా రాజకీయాల్లో పెను మార్పులు పెను అవకాశాలు కూడా మారుతూ ఉంటాయి అయినప్పటికీ కూడా ఎక్కువ సార్లు పార్టిసిపేట్ చేసింది కూడా ఇక్కడ రెండు పక్కల కూడా క్షత్రియ కమ్యూనిటీ చేయడం జరిగింది దానివల్ల కూడా ఎక్కువగా క్షత్రియులు గెలవడం జరుగుతుంది అదేవిధంగా ఇక జనరల్గా రాష్ట్రంలో ఏదన్నా క్షత్రియ కమ్యూనిటీకి అవకాశం ఇచ్చేటువంటి కాన్స్టిట్యున్సీస్ పార్టీల్లో కూడా ఎప్పుడూ గతంలో కూడా చూస్తే ఎక్కువ ఉండి నియోజకవర్గానికి క్షత్రియస్కి ఇవ్వటం సీట్ ఇవ్వడానికి రెండు పక్కల కూడా రెండు పార్టీలు ఉన్నా మూడు పార్టీలు ఉన్నా కూడా ఇవ్వడానికి ఇది క్షత్రియ కమ్యూనిటీ కోటా కింద ఇక్కడ సీట్ కూడా ఎలక్ట్ చేయడం జరుగుతుంది కొద్ది రోజుల పాటు భీమవరం కాన్స్టిట్యున్సీ కూడా జరగటం కొన్ని రోజులు అత్తిలి ఒకసారి పాలకొల్లు లేకపోతే నరసాపురం అట్లా ఏదో ఒకటి అవకాశాలు కానీ పాలకొల్లు లేదు ఇప్పుడు కానీ నరసాపురం కూడా అవకాశం ఇవ్వడం జరిగింది ఇవన్నీ క్షత్రియ కమ్యూనిటీ అంటే ఆ ప్రజల్లో అందరితో పాటే ఒక కమ్యూనిటీ అందరితో పాటు వారి యొక్క వ్యక్తిత్వాలను బట్టి అక్కడ ఉన్న లోకల్ పరిస్థితులను బట్టి ప్రజలు కూడా నాయకుని ఎన్నుకుంటారు కాబట్టి రెండు వర్గాలు కూడా క్షత్రియ కమ్యూనిటీకి ఇవ్వడం వల్ల కూడా ఇక్కడ ఇప్పుడు కూడా క్షత్రియులు గెలవడానికి అవకాశాలు ఎప్పుడు ఉంటాయి అది 2004 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది సర్రాజు గారు విజయం సాధించారు కాంగ్రెస్ పార్టీ ఆ రోజున ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న చేపట్టిన పథకాలు కానీ తీసుకున్న నిర్ణయాలు కానీ ప్రజల్లోకి బాగా చొచ్చుకుని వెళ్ళిపోయింది అటువంటిది 2009 ఎన్నికల్లో మీ ఈ గురువర్యులు మీ అన్నగారు అయినటువంటి శివరామరాజు గారు విజయం సాధించారు ఆయన విజయం సాధించినప్పుడు కూడా ప్రతిపక్షంలోనే ఉన్నారు ఈరోజు మీరు విజయం సాధించినా ప్రతిపక్షంలోనే ఉన్నారు అండి ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజల్లో ఆయన ప్రజల్లో మమేకం అయిపోయారు శివరామరాజు గారు మీరు కలవట్లేదు ఎమ్మెల్యే అయిన సరే రామరాజు గారు అనగానే రామరాజు అనగానే కొంతమందికి చెందిన వ్యక్తి అందరికీ చెందిన వ్యక్తి కాదని ఇప్పుడు ప్రజల్లో ఒక వినికిడైతే కనపడుతుంది మీరు అనుకుంటున్నారేమో నాకైతే అటువంటి వ్యత్యాసం కనిపించలేదు ఎక్కడ కూడా నేను ఎవ్రీడే కూడా ప్రతిరోజు కూడా నాకు 365 డేస్ ఉంటే ఒక ఇయర్లో 330 డేస్ నేను భీమవరంలోనే ఉంటాను భీమవరంలోనే ఉంటాను భీమవరం అంటే అటు ఇటు కూడా ఉంది కాన్స్టిట్యున్సీ ప్రతిరోజు కూడా ఆఫీసు రావటం వారి యొక్క పనులు ఎవరైతే ఉన్నారో వారి పనులు ఏదడిగినా కూడా నాకు అవకాశం ఉన్నంత మటుకు కష్టపడి పనిచేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను మీరు ఏదైతే అనుకుంటున్నారో ఈరోజు కోవిడ్ నేను అనుకుంటలేదండి ప్రజలు అనుకుంటున్నారో ఆ విషయం నేను అలా అనుకుంటున్నా మీరు అనుకుంటున్నారేమో అనుకుంటున్నా అయితే ప్రజలు నా దగ్గర ఎప్పుడు ఆ భావం ఎక్కడా కనపడలా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా ఏదైతే ప్రజలకి అవసరం ఉందో
ప్రతిరోజు నేను అందుబాటులో ఉంటున్నా. దాంతో పాటు ఇక్కడ ఏదైతే సమస్యలు ఇప్పుడు చూస్తే గవర్నమెంట్ వచ్చిన గానించి కూడా రాష్ట్రం కొత్త రాష్ట్రం వచ్చిన గాడి అంటే కొత్తగా రాష్ట్ర ప్రభుత్వంలో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన గానించి కూడా మాకు ఇంచుమించుగా 9 మంత్స్ కోవిడ్ తో సరిపోయింది. అంటే ఇంకా ఉంది ఆ వేవ్ సెకండ్ వేవ్ ఉంది. ఈ కోవిడ్ రీచా కూడా మనం కూడా ఎక్కువ మంది ప్రజల్ని నేను కోవిడ్ లో కూడా అందరి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ప్రతి గ్రామంలో తిరగడం జరుగుతుంది. పార్టీ యొక్క ఏదైతే కంటిన్యూషన్ పార్టీ ఏది చెప్తుందో కార్యక్రమాలని కూడా ఎవరు తీసుకెళ్తా చేసుకుంటూ వెళ్తున్నాం. మీరు అనుకోవచ్చు ప్రభుత్వం ఉంది లేదు అనేది నాకు పెద్ద సమస్యగా లేదు. ఇప్పుడు కూడా నా పని చేసుకెళ్తున్నా. ప్రజలు ఏది అడిగితే వారికి అవకాశం ఉన్న మటుకి అయ్యే పని కార్యక్రమమైనా నేను పూర్తి స్థాయిలో వారికి అందుబాటులో ఉండి చేయడం జరుగుతుంది. మీ పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు సుమారు 10-12 మంది వరకు కూడా వైసీపీకి మద్దతు ప్రకటించారు. వైసీపీలోకి వెళ్ళిపోయారని కూడా అది కండువైతే కప్పుకోలేదు కానీ వైసీపీది వైసీపీలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు మేము అడిగినప్పుడు కూడా వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే అండి ప్రజల సేవ చేయాలి, ప్రజలకి సౌకర్యాలు కల్పించాలి, ప్రతిపక్షం నుండి మేము చేయలేము కాబట్టి అధికార పక్షంలోకి వెళ్ళి చేయడం జరుగుతుంది అన్నారు. అదేవిధంగా మీరు కూడా ఏమైనా అధికార పక్షానికి వెళ్ళి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఇదే స్థానంలో ఉండి సేవ చేయాలనుకుంటున్నారా? నాకు అటువంటి ఉద్దేశం ఏం లేదు. సేవ చేయాలంటే ప్రతిపక్షంలో కూడా చేయొచ్చు. గతంలో కూడా వైసీపీ ఎమ్మెల్యే చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా గవర్నమెంట్ లేకపోయినా అక్కడ వర్క్ చేశారు, మళ్ళీ కూడా గెలుపొందడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం లేదు, లేనంత మాత్రాన్ని నేను ఎక్కడైతే మళ్ళీ గెలుపొందడానికి నాకు అవకాశాలు ఉన్నాయా లేదంటే ప్రజలందరూ కలిపి ఎన్నుకుంటే నేను సేవ చేసే అవకాశం నాకు అలా కల్పిస్తే కంపల్సరీ సేవ చేస్తాను. అంతేగాని మీరు అనుకున్నట్టుగా నాకంత ఇబ్బందికరంగా లేదని ఇందాక కూడా చెప్పాను నేను. నేను నాకు అటువంటి ఆలోచన కూడా ఏం లేదు. ఒక ఎమ్మెల్యే ఉంటారు ఇప్పుడు రామరాజు, తెలుగుదేశం అనగానే రామరాజు గారు ఉన్నారు. ఇలా వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా అధికారికంగా పిఎల్ నరసింహరావు గారు ఉన్నప్పటికీ కూడా ఒక మండలానికి ఒక ఇన్ఛార్జీలకి తయారైపోయారు. మీరు ఏ విధంగా ఎదుర్కొంటారు? ఎదుర్కొంటా నాకు వ్యక్తిగతంగా వాళ్ళతో ఎక్కడ సమస్యలు లేవు, ఎక్కడ గొడవలు లేవు. వ్యక్తిగతంగా కాదండి, పార్టీ పరంగా. పార్టీ పరంగా నేను 100% ఎదుర్కొంటున్నాను. ఆల్రెడీ నేను వాళ్ళతో పాటు వాళ్ళందరూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, పెద్దలు ఉన్నారు ఆ పక్క కూడా. వారి యొక్క పార్టీకి వారి యొక్క పార్టీ సిద్ధాంతాల మేరకు లేకపోతే వారి యొక్క సొంత సిద్ధాంతాల మేరకు వాళ్ళు పనిచేసుకుంటూ పోతున్నారు. అందులో డౌట్ ఏం లేదు. వాళ్ళ పనులు చేసుకుంటూ పోతున్నా, నా పని నేను చేసుకుంటూ పోతూ ఉంటాను. అంతే. దీంట్లో సమస్యలు అంటే ఏంటంటే ప్రజలు ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకూడదు. నేను నెగ్గాను, నెగ్గినప్పుడు అపోజిషన్ గవర్నమెంట్ వచ్చి ఉండొచ్చు, ఏదో పని చేస్తుంటే నేను ఎక్కడ అడ్డంకి పడకూడదు. నా యొక్క ప్రజలకి ఎవరికైనా సరే వారికి ఏ పని అయినా సరే పూర్తి స్థాయిలో జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం. కానీ వారి యొక్క పనికి ఎక్కడా కూడా అడ్డంకం పడకుండా మనం నిలబడవలసిన బాధ్యత మనకుంది. కాబట్టి ఎక్కడా కూడా ప్రజలకు ఎక్కడ ఇన్కన్వీనియన్స్ లేకుండా నేను కూడా నడవడం జరుగుతుంది. ఈరోజున వైసీపీ గవర్నమెంట్, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల గురించి ఏ విధంగా ఉన్నాయంటారు? పథకాలు ఏ విధంగా ఉన్నాయంటారు? పథకాలు గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైనా సరే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రభుత్వం యొక్క ఖజానా ఎంత ఉంది, ఆ ఖజానాని సమభాగాల్లో మనం చేయగలం. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా అదే చేస్తుంది. కాకపోతే దీనికి కావాల్సిన ఇన్కమ్ జనరేషన్ చేయాలి. అంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయ వనరులు పెరిగే విధంగా మన ప్రయత్నాలు చేయాలి. కొత్తగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆదాయ వనరులు అంటే ప్రజల మీద భారం పడిన ఆదాయ వనరులు, అంటే ఆదాయాలు కూడా 2-3 రకాల ఆదాయాలు ఉంటాయి ప్రభుత్వానికి వచ్చే ఆదాయాల్లో. ప్రజలకి భారం పడకుండా ఆదాయ వనరులు పెంచి ఏదైనా అయితే ఇప్పుడు అలా 100,000 కోట్ల రూపాయలు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 100,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఉంది, సంక్షేమానికి ఒక 50,000 కోట్లు ఖర్చు పెడితే ఇంకో 50,000 కోట్లు మౌలిక వసతులు ఖర్చు పెడతారు, లేదు సంక్షేమానికి 70,000 కోట్లు ఖర్చు పెడితే మౌలిక వసతులు 30,000 కోట్లు ఖర్చు పెడతారు. ఏదైనా మన తనం మీద ఎంత పిండి వేస్తే అంతే రొట్టె వస్తుంది, కానీ పిండి తక్కువ వేసి రొట్టె రమ్మంటే రాదు కదా. కాబట్టి ఏదైనా ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల దగ్గర నుంచి వచ్చిన రెవెన్యూలో బాగా లేదు, లేదు ఇంకెక్కువ ఖర్చు పెట్టవచ్చు వచ్చిన ప్రభుత్వాలు అది ఎక్కువ దాని ఎప్పుడైతే ఎక్కువ వచ్చిన ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు పెడితే అది ఓవరేజ్ పెరుగుతుంది, అప్పు పెరుగుతుంది. అప్పు పెరిగి ప్రతి వ్యక్తి కూడా పర్ హెడ్గా అప్పు పెరుగుతుంది. ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఖర్చు ఎక్కువ పెరుగుతుంది, ఆదాయం తక్కువగా ఉంది ప్రస్తుతం రాష్ట్రం మీద అంటున్నారు.
అంటే ఏ పథకం వల్ల ఖర్చు పెరుగుతుంది అనుకుంటున్నారు మీరు? అంటే నంబర్ ఆఫ్ స్కీమ్స్ మెయిన్ చెప్పేది ఇన్కమ్ సోర్స్ పరకూడదు, ఏదైనా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయ వనరులు ఎక్కడ కోల్పోకూడదు. అంటే కోల్పోవడం అంటే ప్రజల మీద భారం పడే ఆదాయాలు కాదు, ప్రజల మీద ప్రజల మీద వచ్చే ఆదాయాలు కొన్ని ఉంటాయి. ఏదైతే రోజు మనం పర్చేజ్ చేసే దాంట్లో ట్యాక్సెస్ ఇవన్నీ లెక్కెత్తే జిఎస్టీ రూపంలో స్టేట్ జిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ అలాగే పెట్రోల్ డీజిల్ అవ్వచ్చు, లేకపోతే ఎక్సైజ్ వాల్టీ వ్యవస్థ ఏ విధంగా ఉందంటారు? ఎలా అండి వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టారు కదండి ప్రస్తుత ప్రభుత్వం, ఆ వ్యవస్థ ఎలా ఉందంటుంది? అంటే ఎంప్లాయ్మెంట్ పెరిగింది, దానికి పూర్తి స్థాయిలో కనుక వినియోగించుకుంటే ఉపయోగం ఉంటుంది, పూర్తి స్థాయిలో ఉపయోగించుకోకపోతే దానివల్ల కూడా నష్టం ఉంటుంది. ఈరోజు ప్రభుత్వానికి కూడా ఖర్చు పెరిగింది, ఒక 1000 కోట్ల రూపాయలు సుమారు 800 కోట్ల రూపాయలు శాలరీస్ పెరగవచ్చు సచివాలయం కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ. ఎప్పుడైతే ఖర్చు పెరిగిందో పూర్తి స్థాయిలో ప్రజలకి అందుబాటు వచ్చే విధంగా పని చేయించుకుంటే 100% యుటిలైజేషన్ ఉంటుంది, అది చేయించుకోకపోతే నష్టపోతారు ప్రభుత్వం. గ్రామీణ స్థాయిలో నిరుద్యోగులకు కూడా ఈ సచివాలయం పోస్టులు కానీ వాలంటీర్ పోస్టులు కూడా కొంత ఉపాధి దొరుకుతుంది అంటున్నారు వైసీపీ వాళ్ళు, దాన్ని మీరు ఏమంటారు? అసలు ఆంధ్ర రాష్ట్రంలో కష్టపడే వ్యక్తికి ఉపాధి దొరకట్లేదు అంటే అది సోమరిపోతుంది అనుకోరు మనం ఎవరైనా సరే. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి ఉంది చేసుకుంటే, ఎక్కడో కొన్ని జిల్లాల్లో లేదు కానీ ఉపాధి ఉంది. అంటే 5000 రూపాయలకి అతను బతుకుతాడా శాలరీతోటి? సార్ మీకే పిల్లలు ఉన్నారు ఒక 5000 రూపాయలతో, కానీ వాళ్ళు ఒక గవర్నమెంటులో పని చేయాలనే ఉద్దేశంతో వచ్చారు పాపం ఆ వాలంటీర్స్ వ్యవస్థ కూడా. అందుకని ఏంటంటే ఉపాధి అనేది ఉంది. మరి మీ పార్టీ తరఫు నుంచి మీరు వాలంటీర్లు జీతాలు పెంచండి అని మీరు అడగచ్చు కదండి. మీరు అంటున్నారు 5000 రూపాయలతో ఫ్యామిలీ బతకలేరు అని. 100% రాబోయే కాలంలో జరగొచ్చే మాది అంతా కూడా రాష్ట్ర పార్టీ వారు కానీ మా అన్న పెద్దలు ఉన్నారు అందరూ కూడా వారందరూ ఉద్దేశాలను బట్టి మీరు అన్నారు కాబట్టి 5000 రూపాయలతోటి ఫ్యామిలీ మెంబర్స్ అవ్వలేరండి, 5000 రూపాయలు సరిపోతాయా వాళ్ళకి అంటున్నారు. మీరు ఇదే విషయాన్ని అసెంబ్లీలో ఉపాధి అసెంబ్లీలో అడగచ్చు కానీ మీరు ఇదే విషయాన్ని సమయం వచ్చినప్పుడు కంపల్సరీ అడుగుతాం. మాకు పార్టీ స్టాండ్ ఉంటుంది, పెద్దలు ఉన్నారు, వారి యొక్క ఆలోచనల మేరకు మేము కూడా నడుచుకోవాల్సి ఉంటుంది. 100% రాబోయే రోజుల్లో ఏముందో పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటే దానికి ప్లస్ ఏదైనా నా వ్యక్తిగతం కూడా నేను మాట్లాడతాను, నేను అలా మొక్కమాట ఆడే వ్యక్తినే కాదు, నేను అలా ఆలోచించే వ్యక్తిని కాదు. ఏదైనా ఒక వ్యక్తికి మీకు చూస్తే ఈరోజు అసెంబ్లీలో రామారావు గారిని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడనివ్వట్లేదు అని ఒక ప్రచారం అయితే ఉంది, ఆయన కూడా అసెంబ్లీ సాక్షిగా మొన్నే చెప్పారు మా రామారావు గారు మాట్లాడలేడు నేను మాట్లాడతాను అని కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నారు. రాలేదు వాయిస్ ఎక్కడుంది చూపించండి ఒకటి నా దగ్గర ఎక్కడ మీ దగ్గర, అలాంటిది ఏం జరగలా. ఇప్పుడు అక్కడ ఎలా అసెంబ్లీలో జరిగే సెక్షన్స్లో ప్రతిపక్షము ప్రభుత్వం రెండు ఉంటాయి, అంటే స్వపక్షము ప్రతిపక్షము ఉంటుంది. ప్రతిపక్ష నాయకుడు అడిగే సమయంలో వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, 100% దానికి అవకాశం కల్పించాలి. ఇప్పుడు ఎవరైనా మాకు మా అందరికీ కూడా మాకు ప్రతిపక్ష నేత ఎవరు ఉన్నారు, మాకు చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ ఆఫ్ ద లీడర్, ఆయన ఎప్పుడు అడిగినా స్పీకర్ గారు సమయం ఇవ్వాల్సిన బాధ్యత. స్పీకర్ గారు రామారావు గారు అంటే మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారే లేజీ నాకు మాట్లాడే అవకాశం ఉంది మా రామారావు మాట్లాడలేడు అలానే ఇక్కడ అలా మీరు తప్పు మాట్లాడుతున్నారు. మీరు రికార్డ్స్ తీసుకోండి, అక్కడ జరిగింది ఏంటో చూడండి. మీ వ్యక్తిగతాలు మాట్లాడడం తప్పు, నా వ్యక్తిగతం కదండి, మన సోషల్ మీడియాలో వచ్చేసింది మీరు చూపిస్తాం కూడా. సోషల్ మీడియాది మీరు సోషల్ మీడియా నమ్ముతున్నారా? మీరు సోషల్ మీడియా సోషల్ మీడియా చెప్తే ఓకే అంటారు సార్? నేను అడిగి చెప్పండి సార్, సోషల్ మీడియా లోపల జరిగిన బుక్కి అందరు సోషల్ మీడియాలో కూడా పెడుతున్నారు, లోపల జరిగిన ప్రతి విషయాన్ని కూడా సోషల్ మీడియాలో మీడియా ద్వారా జరగాలి. రామరాజు గారు కాదు, ఆయన కొన్ని ప్రశ్నలు నేను కొన్ని అక్కడ ఉన్నాయి 3 బిల్స్ వచ్చినాయి, ఎక్వైనర్సిటీ, అదే ఫీడ్ క్వాలిటీ గురించి ఒకటి, అదేమి హ్యాచరీసు, ఈ 3 రకాలు పిల్లల నాణ్యత చట్టం ఒకటి, అక్కడ మనం మాట్లాడాలి, అక్కడ చెప్పవలసిన సమాధానం ఆయన కూడా నాలెడ్జ్ నాకు. ఇప్పుడు ఎక్వాలిటీ ప్రతిదీ నాకే తెలుస్తుందని నేను అనుకుంటాను, ఎక్వాలో నాకు నా పరిణితి ఉన్న వరకు నేను మాట్లాడతాను. అలాగే బాబు గారు మా గౌరవ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవం ముందర మాది ఇక్కడ కాదు, ఆయన అనుభవం అయిందే 100%, ఎందుకంటే ఆయన అనుభవం రీచ్ అవ్వాలి మా వల్ల కాదు, మా ఏజ్ ఇక్కడ మా గ్యాప్ ఆయనకున్న అనుభవం మా ఏజ్ సమానం కాబట్టి ఆయన వ్యక్తిగతంగా తెలియజేయడానికి ఆయనకు హక్కు ఉంది.
ఎందుకు హక్కు ఎందుకు ఇవ్వలేదు అనేది మీరు అడగండి, అడగాలి. ఇంకా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు ఏంటంటే ప్రభుత్వాన్ని అడగాలి, మీరు ఏం కాదు మీరు కూడా అడగాలి. అది మానేసి మీరు ఇలా అడ్డం పడ్డ అడ్డం అంటే జనరల్గా మాట్లాడేటప్పుడు ఒక సభ్యులు మాట్లాడేటప్పుడు గవర్నమెంట్లో ఒక సభ్యులు మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థిక మినిస్టర్ గారు మాట్లాడతారు, ఆర్థిక శాఖ మంత్రులు. అప్పుడు మైనార్ లైస్ అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు కూడా మాట్లాడతారు. అట్లా అది అంటే ఆర్థిక శాఖ మంత్రి తెలియనట్ట ఏమంటారు మీరు? అంటే నేను మీకు అలా అంటారు, అది తెలియనట్టు కాదు కదా. ఆయన నాలెడ్జ్లో ఆయన పరిధిలో ఆర్థిక శాఖ అనేది ఒక మూలం, ఎక్వాలో ఒక మూలాన్ని నేను చెప్తుంటే ఇంకో మూలం చెప్పొచ్చు. ఆయన 100% నూటికి 100% చెప్పొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లు 56 కార్పొరేషన్లు ఇది వరకు ఒక 139 కులాలు కలిపి ఒక కార్పొరేషన్గా ఉన్నది. ఇవాళ 56 కార్పొరేషన్లు సపరేట్ చేసి వాళ్ళందరినీ కూడా నిన్నే ప్రమాణ స్వీకారం కూడా చేయించారు చైర్మన్ లాల్ని. ఈ బీసీ కార్పొరేషన్లు ఈ ప్రతి కులానికి ఇలా విడగొట్టడం వల్ల ఇది మంచిదంటారా కాదంటారా? ఏ కార్పొరేషన్ ఇన్ని స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది, వచ్చిన కాడి నుంచి కూడా కార్పొరేషన్స్ ఉన్నాయి. మన యొక్క ఆలోచన విధి విధానాన్ని మనం తీసుకెళ్ళి డెవలప్ చేస్తే దేంట్లైనా ప్రతిఫలం ఉంటుంది. దేంట్లైనా ఇప్పుడు కార్పొరేషన్ పెట్టినంత మా ఆస్థాన పూర్తి స్థాయిలో అక్కడ వారందరికీ జరుగుతుంది న్యాయమని క్షత్రియ కార్పొరేషన్ అని చెప్పారు. ఆ రోజు 100 కోట్లు అనౌన్స్ చేశారు, 50 కోట్లకి జీవో కూడా వచ్చింది, కొత్తగా వచ్చింది ప్రభుత్వం. మరి దాని ఇంప్లిమెంటేషన్ లేదు. ఏదైనా ఏ ప్రభుత్వం అయినా ఒక ప్రభుత్వం చేసిన నిర్ణయానికి రెండో ప్రభుత్వం కూడా అది నష్టం లేని ఏ ఇష్యూ అయినా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్షత్రియ అదే బీసీ కమ్యూనిటీ కావచ్చు, నాయుడు బ్రాహ్మిన్స్ అవ్వచ్చు, లేదా రజి కావచ్చు, లేదా కొన్ని అన్నింటిలో కార్పొరేషన్స్ వచ్చినాయి, కాపు కార్పొరేషన్ అవ్వచ్చు, అలాగే మైనారిటీ. ఈ కార్పొరేషన్ అన్నింటికి కూడా ఎవరైనా కార్పొరేషన్లో వారి యొక్క ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక టైప్ ఆఫ్ ఉంటుంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చక్కగా చాలామందికి ప్యాడీ హార్వెస్టర్స్ ఇచ్చేవారు, అది 15 లక్షల రూపాయలు దాని సబ్సిడీ. ట్రాక్టర్స్ ఇచ్చేవారు, మినీ ట్రాక్టర్స్ ఇచ్చేవారు, అలాగే ఏది కావాలంటే అలా కొన్ని రకాలు ఏది చేయదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎక్కువ రైతు భరోసా అని లేకపోతే ఏదో వాళ్ళు చేస్తున్నారు, అది ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు కరెక్ట్గా చేస్తున్నారు లేదనేది. ఈ కార్పొరేషన్ విడగొట్టి ఇలా ఇవ్వడం వల్ల కాదు, నేను అడిగింది మీకు చెప్పాను మీకు అర్థం కాలేదేమో. ఏదైనా స్వచ్ఛందంగా ఒక కార్పొరేషన్ పెడితే మాత్రం పూర్తి స్థాయిలో అవుతుందని కాదు, అది కింద స్థాయి వరకు గ్రౌండ్ లెవెల్ వరకు అవ్వాలంటే ప్రభుత్వం ఎంతో ఆలోచించి దాన్ని కరెక్ట్గా పెర్ఫెక్ట్గా నడపగలిగితే న్యాయం ప్రతి దాంట్లోనే జరుగుతుంది, నడపకపోతే న్యాయం జరగదు. ఈరోజు రోడ్లు ఎక్కడికక్కడ రోడ్లు చాలా విచ్ఛిన్నంగా అధ్వాన్నంగా ఉన్నాయి. రోడ్లు నిర్మించడానికి మీ నియోజకవర్గంలో రోడ్లు నిర్మించడానికి మీరు ఎటువంటి ప్రణాళికలను సిద్ధం చేశారు? 100% మేము ఏదైతే జనవరి 3 సుమారుగా 3 కోట్ల రూపాయలతో ప్యాచ్ వర్క్ చేయడానికి ఫండ్స్ తీసుకురావడం జరిగింది. ఈరోజుకి అవే కంప్లీట్ కాల, అంటే సంవత్సరం పాటు ఒక గ్రాంట్ ఇచ్చిన గ్రాంట్ ఎగ్జిక్యూషన్ అవట్లా అంటే అది ఏమిటి, ఎందువల్ల అనేది మీరు కూడా ఆలోచించాలి. ఎందువల్ల అవ్వట్లేదు అంటారు? అది కాంట్రాక్టర్స్ ముందరికి రావట్లా, వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ కనిపించట్లా. దాని మీద ఏమైందంటే మరి అందరూ కూడా ఒక టెండర్స్ ఎన్నిసార్లు కాల్ ఫర్ చేస్తారు, 10-12 సార్లు ఆర్ఎంబీలో చేశారు, ఇప్పటికి టెండర్స్ పిలిచారు, అయినా ఎవరు టెండర్స్లో పార్టిసిపేట్ చేయలే. అది ప్రభుత్వ అధికారుల వైఫల్యమా లేదా ప్రతిపక్షం వైఫల్యమా అనేది ప్రజలే చూసుకుంటారు, అది మనం చెప్పకుండా ఇది నీ తప్పు ఇది నీ తప్పు అని దెబ్బలాడుకోవాల్సినంత అవసరం దీంట్లో లేదు. అదే అదేవిధంగా ఇక్కడ మాకు ఏదైతే కోపిల్ల బ్రిడ్జ్ ఉంది అది మార్చిలో శాంక్షన్ ఇవ్వడం జరిగింది, నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది. ఏది కోపిల్ల బ్రిడ్జ్ విషయంలో కానీ మా రోడ్స్ మరమ్మతుల విషయంలో కూడా నేను లాస్ట్ ఇయర్ నవంబర్లో కలిశాను, నవంబర్ డిసెంబర్లో ఇప్పుడు కలిశాను. కలిస్తే ఆయన కూడా వెంటనే స్పందించి దీన్ని మేము చేస్తామని చెప్పారు. తర్వాత ఇక్కడ ఉన్న నాయకులు కూడా పెద్దలు లోకల్ ఉన్న నాయకులు అంటే పార్లమెంట్ స్థాయి నాయకులు కానీ వీళ్ళందరూ కూడా వారి వైపు ప్రయత్నాలు అందరూ కూడా చేశారు. నా ప్రయత్నం నేను చేశాను, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు, శాంక్షన్ అయింది. ఈరోజు వరకు టెండర్స్ పిల్లల ఎప్పుడు మార్చి అసలు డిజైన్స్ కంప్లీట్ కావాలి ఏంటంటారు టెండర్ పిల్ల కూడా కారణం ఏంటంటే అధికారంలో సమన్వయ లోపమా లేదా ప్రభుత్వానికి వారికి అలా సమన్వయ లోపమా, ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఎందుకు అవ్వట్లేదని ప్రశ్నించే వాళ్ళు లేకపోవటం,
మేము ప్రశ్నిస్తాం ప్రతిపక్షంలో మేము ఏది మాట్లాడినా రాజకీయం అంటారు అంటే లాస్ట్ ఇక్కడ ప్రజాజాతి ఎన్నుకోబడ్డారు అంటే మీకు కూడా అధికారులు సమాధానం చెప్పట్లేదా అసలు ఏం చెప్తున్నారు పూర్తి స్థాయిలో వర్క్ చేసుకోవాలి ఇప్పుడు ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి ఇప్పుడు సైకిల్ ఉంటాయి 20 రకాల సైకిల్ ఉంటాయి 20 రకాల సైకిల్లో కూడా వారి యొక్క పనిని వారి యొక్క పూర్తి స్థాయిలో ఆర్ఎంబి ఉంటే ఆర్ఎంబి ఇలా ఆర్డబ్ల్యూఎస్ ఉంటే ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ వారు కానీ పంచాయతీరాజ్ కానీ అందరూ కూడా ఏదైతే ఎడ్యుకేషన్ కానీ వీరందరూ కూడా వారి యొక్క శాఖల్లో ప్రతి అధికారిని ముందరకు తీసుకెళ్ళాలి ఏ అధికారి ముందరకు తీసుకెళ్ళాలన్నా డబ్బులు ఉండాలి ప్రభుత్వం ఫండ్స్ అలగేట్ చేయాలి దాంతోపాటు దానికి ఎవరైనా కాంట్రాక్టర్ అంటే ఒక కాంట్రాక్ట్ వచ్చి చేయడానికి వాళ్ళు ముందరు రావాలి డబ్బులు ఉండాలన్నారు 300 కోట్ల రూపాయలు సెలక్షన్ అయ్యిందండి రోడ్ల మరమ్మతులు లేదా వంతెన అంటున్నారు కదా డబ్బు సెలక్షన్ అయ్యింది కదండి శాంక్షన్ మీన్స్ ఒక లెటర్ అది దాని మాత్రం డబ్బు ఉన్నట్టు కాదు డబ్బు వేరు శాంక్షన్ వేరు జీవో ఇవ్వచ్చు చట్టబద్ధత వస్తాయి అదొకటి ప్రాథమికంగా జరిగే ప్రొసీజర్ అది నాలుగైదు రకాల ప్రొసీజర్స్ ఉంటే స్టార్టింగ్ ప్రొసీజర్ ఒక ఏదైనా పని చేయాలంటే 100% ఫస్ట్ శాంక్షన్ అనేది 10-15% తర్వాత దానికి ఎస్టిమేషన్ చేయాలి అధికారులు దానికి టెండర్స్ పిలవాలి తర్వాత వర్క్ ఆర్డర్ ఇవ్వాలి చేయాలంటే పని వర్క్ ఆర్డర్ తీసుకున్న గుర్తిన దానికి ఫైనాన్స్ ఉండాలి డబ్బులు ఉండాలి అతను వచ్చి పని చేయాలా అతను ఏదో నాకు 2 ఇయర్స్ ఉంది కదా టైం పడిన 2 ఇయర్స్ నాకు డబ్బులు ఏమి చేయలేదు చేయకపోతే అతన్ని డిస్క్వాలిఫై చేయాలా ఒక పనిని ఒక గుర్తిందారు తీసుకున్నాక పని చేయకపోతే అతని మీద యాక్షన్ తీసుకోవాలా ఎక్కడ వైఫల్యం ఎక్కడుంది స్టార్టింగ్లోనే ఉంది ఇక్కడ వైఫల్యం అన్ని వైఫల్యాలు కలిసి ఇలా రోడ్స్ డెవలప్మెంట్ లేకుండా పోయింది ఈరోజు చూస్తే రాష్ట్రంలో పరిస్థితి మీకు తెలుసు నా కాన్షియస్ కొంతమంది వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే అండి గతంలో రోడ్లు నిర్మించలేదు చంద్రబాబు నాయుడు గారి సమయంలో దానివల్ల ఈ రోజు రోడ్లు ఈ విధంగా ఉన్నాయి ఆ రోజుల్లో రోడ్లు నిర్మించుంటే ఈ 6 రోజులు బాగుండే కదా అంటున్నారు మీ మీడియా వారు మాట్లాడేదానికి అంటే అలా చెప్తాను ప్రజలు అంటున్నారు కదా ఈ రోజుకి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైంది అధికారంలోకి వచ్చాక చేయమండి స్వాగతిస్తారు ఎవరైనా చేయడానికి ఎక్కడ వచ్చింది ప్రజలకు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు అవనండి లేకపోతే పాపం అందరూ కూడా మినిస్టర్స్ కానీ అందరూ కూడా కష్టపడి ప్రజలకు చేయడానికి చేస్తే ఎవరు వద్దన్నారు ఇక రోడ్డు వేస్తానంటే నేను వద్దానన్నా నేను ఏమైనా అర్థం పడ్డానా అంటే మీరు అలాగే జనరల్గా ఈరోజు పని చేయి ఎందుకు అవ్వట్లేదు రీజన్స్ క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి ఆ రీజన్స్ మనం వెతుక్కుంటామే దీంట్లో తేడా ఏమండి అంటే వాళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సమయంలో రోడ్లు నిర్మించలేదు కాబట్టి రోడ్లు పాడైపోయింది ఏదైతే చంద్రబాబు నాయుడు గారి టైంలో రోడ్స్ పోసారు ఒక రోడ్డు మన డెల్టాలో ప్రతి ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ కానీ కొత్త రోడ్డు కానీ నిర్మించాలి ఎవ్రీ 3 ఇయర్స్ కొత్త రోడ్డు ఇవ్వాల్సిందే అందులో మా కాన్స్టిట్యూన్స్ వచ్చేటప్పటికి ఎక్వా రంగంలో అత్యధిక శాతం ప్రొడక్షన్ వచ్చే ఏరియా ఎవీ ట్రాన్స్పోర్టేషన్ ప్యాడీకి అయితే ఎక్కువగా 2 టైమ్స్ క్రాప్ ఉంటుంది ప్యాడీ పండిన తర్వాత ముందరే ఉంటుంది మందు బస్తాలు ఎరువులు వెళ్తాయి చిన్న చిన్న మస్తాయి ఒక ప్యాడీ సుమారుగా ప్యాడీ నుంచి పంట వచ్చేది ఆ పంట ఈ పంట కలిపి 15 టన్నులు ఉంటుంది ఒక ఎకరాకి మరి చేపల చెరువులు కానీ ఎక్వారంగంలో సుమారుగా 40 టన్నుల ప్రొడక్షన్ బయటకు అప్ అండ్ డౌన్ వెళ్తుంటుంది ఇన్పుట్ వచ్చేది కానీ అవుట్పుట్ తెలియదు 40 నుంచి మెన్యూస్తో కలిపి 50 టన్నుల వరకు వెళ్తుంది ఒక ఎకరాకు ఇక్కడ 3 రెట్లు వ్యత్యాసం ఉంది ఇక్కడ ఈ 3 రెట్లు వ్యత్యాసంతో ఈ రోడ్స్ డెవలప్ చేయాలి ఇక్కడ ఉన్న ఈరోజు ఎక్వారంగంలో ప్రతి ఒక్క రైతు దగ్గర నుంచి కూడా ఒక ఎకరాకు ప్రభుత్వానికి 50,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది ఆ 50,000 ఇన్కమ్ వస్తుంది కాబట్టి ప్రభుత్వం కూడా రోడ్స్ 2-3 టైమ్స్ చేయాలి అన్ని చోట్ల చేసినట్టు కాదు ఇక్కడ ఎక్స్ట్రా చేయాలి ఇప్పుడు ఉండి నియోజకవర్గంలో ప్రధానంగా సమస్యలు మీరు ఏం గుర్తించారు మీ నాయకులు కానీ మీ మీ కింది స్థాయి నాయకులు కానీ మీరు ప్రధానంగా మనకి ఈ సమస్య ఉందండి మీరు ప్రజల్లో తిరుగుతున్నారు కొన్ని సమస్యలు మీ దృష్టికి వచ్చింది ప్రధానమైన సమస్యలు ఏ సమస్యగా భావిస్తున్నారు ఇన్ని సంవత్సరాలు అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన సమస్యల్లో ఎక్కువ సమస్య ఈ ఉండి నియోజకవర్గానికి చుట్టూ నీరుంది ప్రతి ఇంటి ముందర నీరుంది తాగడానికి నీరు లేదు గతంలో లాస్ట్లో కూడా మన శివరామరాజ్ గారి టైంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా జలధార అని ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది సుమారుగా 103 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యి ఉన్నాయి మన కాన్స్టిట్యూన్సీ అటువంటిది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఒక 9,000 కోట్లు ప్రాజెక్ట్ చేయడం దాని మీద లోన్ పెట్టడం లోన్ శాంక్షన్ అవ్వడం 1,000 కోట్లు కూడా ఆ రోజు డ్రా చేయడం కొన్ని చోట్ల ఎగ్జిక్యూషన్ వరకు పైప్ లైన్లో చేయడం జరిగింది
అవన్నీ ఒక మోడల్. ఈ రోజు 2 ఇయర్స్ అయిన కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు 2 ఇయర్స్ లో ఈ రోజు ఎవరీడే వాటర్ చోస్ పోతుంది మనకి. రియల్ గా మాట్లాడాలంటే త్రాగునీరు సమస్య పెరుగుతుంది. ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఆ రోజు మా మహనీయుడు కాటన్ గారు ఆ రోజు ఎంతో ఆలోచనతో అతి తక్కువ ఖర్చుతో ఎక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ లేకుండా జస్ట్ అలా అడ్డకట్ట వేస్తే చాలనేది అంత తెలివితేటలుగా ఆ రోజు మన ప్రకాశం బ్యారేజ్ కానీ ఎయిటి కృష్ణాకి వెస్ట్ గోదావరి కాటన్ బ్యారేజ్ కానీ ఈ రెండు బ్యారేజ్లు నిర్మించారు. నిర్మిస్తే ఆయన చేసిన డిజైన్ చేసి ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఉన్నట్లు నిర్వయోగంగా ఉంచేసి కొత్త ప్రాజెక్ట్ మేము తెచ్చామని ప్రయత్నం చేస్తుంది. ఉన్నదే నిర్వయోగంగా పోకూడదు కదా. ఈరోజు ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రాజెక్ట్స్ ఎక్కడా కూడా ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నాయి, చాలా చోట్ల పనిచేయట్లా. నీటి సమస్య కాకుండా ఇంకేం సమస్యలు వచ్చినాయి మీ దృష్టి? రోడ్స్ ఒకటి, అంతర్గత రోడ్లు విలేజ్ గ్రామ స్థాయిలో మెయిన్ మూడు రకాలలో చాలామంది నాలుగు రకాలలో ఇబ్బంది పడే వాతావరణం ఇవాళ పూర్తి స్థాయిలో ఉంది. రోడ్లు, రోడ్లు అంటే మెయిన్ రోడ్స్, ఆర్ఎంబి రోడ్లు, ఇంటర్నల్ రోడ్స్, డ్రైనేజ్ ఫెసిలిటీస్, హౌసెస్ కూడా ఈరోజు ప్రతి వ్యక్తి కూడా వారి యొక్క ఇష్టానుసారంగా ఎవరి ఇష్టం వచ్చినట్టు ఫౌండేషన్ ఎక్కువ పెట్టుకుని కట్టుకుంటున్నారు. దానికి ప్రభుత్వం అబ్జెక్షన్ చేయట్లా వాళ్ళు కట్టుకుంటున్నారు. ఇప్పుడు కట్టిన వారు కాంట్రూర్ లెవెల్లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 0 నుంచి 1 ఫీట్ తీసుకున్నారనుకోండి, కొద్ది రోజుల తర్వాత పక్కోడు 3 ఫీట్ తీసి కట్టుకుంటున్నాడు, కొత్త కొద్ది రోజులు 6 ఫీట్ తీసుకుంటున్నాడు. ఈ డ్రైనేజ్ వ్యవస్థని కంట్రోల్ చేయట్లా ప్రభుత్వం ఎక్కడా కూడా. ఎప్పుడైనా ఏ ప్రభుత్వం వచ్చినా ఇప్పుడు ఇవాళ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా నిర్వయోగం చెందడం జరిగింది. దానికి కూడా అప్పుడు శాంక్షన్ అయినా కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఇచ్చినా కూడా వర్క్ చేసే పరిస్థితి ఇక్కడ కనిపించట్లా, ఫైనాన్షియల్ ఇబ్బందులు ఎక్కువటం అనేది వేరే. డ్రైనేజ్ రోడ్స్, డ్రింకింగ్ వాటర్, మెయిన్ రోడ్స్, అసలు మనిషికి కావాల్సిన నిత్యం కావాల్సింది ఉదయం నుంచి సాయంత్రం వరకు కావాల్సిన మనిషికి మూడు రకాలు, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజ్. త్రాగునీరు, రోడ్డు, డ్రైనేజ్, నాలుగు పవర్, కరెంట్ కావాలి. కరెంట్ లేకపోయినా కూడా ఉండలేదు. ఐదో సెల్ ఫోన్, ఇది అది కూడా అందుకని ప్రజలకు కావాల్సినట్లు ఇది లేకపోయినా బతుకుతారు కానీ మనిషి డిస్టర్బ్లోకి వెళ్ళిపోయేటట్టు అయిపోయింది, ఎడిట్ అయిపోయింది. దానికి అందరూ కూడా ప్రజలందరూ కూడా సెల్ ఫోన్లు అయితే బతకలేని పరిస్థితిలో ఉన్నారు అందరూ కూడా. ఇవన్నీ ఇది వేరు, అసలు కావాల్సింది ఫస్ట్ డ్రింకింగ్ వాటర్. డ్రింకింగ్ వాటర్, డ్రైనేజ్ వ్యవస్థ, కరెంటు, ఇటువంటి రాబోయే సొంత సుమతి ఇవ్వలేదు. అవును, రాబోయే ఎన్నికల్లో ప్రజల ప్రతి వాటర్కి కూడా రామనాథ్ గారు సెల్ ఫోన్ ఇస్తారని డ్రాయింగ్ చేస్తూ అంటారు. మేము నేను అసలు అలాంటివి ఏం చేయను. 100 శాతం చదువుతున్నాను ఈరోజు. అందరికీ డ్రింకింగ్ వాటర్ రావడానికి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడం కూడా జరిగింది. వాళ్ళు ఏదో వాటర్ గ్రిడ్ పెడతామని చెప్తున్నారు. వాటర్ గ్రిడ్ ద్వారా ఈ వరకు జలధార, ఇప్పుడు వాటర్ గ్రిడ్. అదేవిధంగా ప్రతి ఇంటికి ట్యాప్ ఇవ్వాలి. చాలా చోట్ల ట్యాప్స్ లేవు. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా వారి యొక్క స్కీమ్స్. వాటర్ గ్రిడ్ అనేది గత 15 సంవత్సరాల నుంచి నడుస్తుంది. సర్రాజు గారి టైం నుంచి కూడా, శివరామరాజు గారి టైం నుంచి కూడా మనకి పైప్ లైన్ ద్వారా అక్కడ మొదలుపెట్టి మీ కలపూడి వరకు కూడా కలవగట్ట పైప్ లైన్ వేసుకొచ్చి మధ్యలో ఎప్పటికప్పుడు ఆగిపోతున్నాయండి, చేయట్లేదు. మీ టైంలోనే అవుతుంది అంటారా? అలా ప్రాజెక్టు రైట్ ఆ రాంగ్ అనేది ఆలోచించుకోవాలి. అనేది రైట్ వేలో వెళ్ళారా, రైట్ వేలో వెళ్ళారా చూసుకోవాలి. రైట్ వేలో ఉంటే అక్కడ 2 కోట్లు ఖర్చు పెట్టి 2 లీటర్ల నుంచి వారి ప్రాంతానికి వచ్చింది. మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయాలి, తప్పేం దాంట్లో. ఇప్పుడు రైట్ ప్రాజెక్ట్ మొదట్లోనే అయిపోయిందండి. మొదట్లో ఎందుకు అయిపోయింది అంటే కొంతవరకు పైప్ లైన్ నడిపించారు, ఎగ్జిక్యూషన్ అయింది వర్క్, ఫెయిల్ అయింది ప్రాజెక్ట్. ఎందుకు అయింది అది మనం మాట్లాడి కాదు, ఒక వ్యక్తిని విమర్శించే ఆలోచన మనకు లేదు. అలా అని అది కరెక్ట్ కాదు. ఎవరి వ్యక్తిగతం వాళ్ళకుంటుంది, ఎవరి ప్రభుత్వం వ్యక్తిగతం వాళ్ళకుంటుంది. కానీ అయినప్పటికీ కూడా ఈరోజు వాటర్ గ్రిడ్ వస్తే మంచిదే, కానీ వస్తుంది 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 అని ఎన్ని రోజులు ఆలోచించలేరు కదా ప్రజలు. ఈ లోపల వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ చూడాలి. ఆ చూడడానికి మనం బొండాలలో సిడబ్ల్యూఎస్ స్కీమ్ ఒకటి ఉంది, సక్సెస్ఫుల్ స్కీమ్. అలాగే మనకు యాక్చువల్గా భీమవరంలో కూడా 1-2 స్కీమ్స్ ఉన్నాయి. ఇట్లాంటి స్కీమ్స్ ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్, సిడబ్ల్యూఎస్ స్కీమ్స్ ఏదైతే అవి ఉండాలి. ఆ సిడబ్ల్యూఎస్ స్కీమ్స్ ఉంటే సిపిడబ్ల్యూఎస్ స్కీమ్స్ అవి ఉంటే మంచిది అవుతుంది. వాటర్ ప్రాజెక్ట్స్, పీడబ్ల్యూఎస్ స్కీమ్స్ ఎక్కడ పంచాయతీలో ఎవరు టెక్నికల్ పీపుల్ లేరు, ఎంత బ్లీచింగ్ కలపాలో తెలియట్లేదు, ఎంత క్లోరిన్ కలపాలో తెలియట్లేదు, ఎలుగు జరిగింది కార్యక్రమం దాంట్లో ఏం జరిగిందో తెలియదు. ఈరోజు పరిస్థితులు చూస్తే నేను కూడా బోల్ వాటర్ శాంపిల్స్ చేయించాను. మన ఎక్స్ట్రా కలెక్టర్ గారికి, ఆర్డబ్ల్యూఎస్ఎస్సీ గారికి కూడా పట్టుకెళ్ళి ఇచ్చి వచ్చాను. ఇచ్చి వస్తే వాళ్ళ శాంపిల్స్లో కూడా వాటర్ క్వాలిటీ లేదు, మంచి లేదు.
చెప్పాను ఎందర కూడా చుట్టు నీరు తాగడానికి నీరు లేదు అది పరిస్థితి ఉంది నియోజకవర్గంలో త్రాగునీరు డ్రైనేజీ వ్యవస్థ రోడ్ల నిర్మాణం తన పదవీ కాలంలో ఈ మూడు సమస్యల మీద పూర్తిగా దృష్టి పెట్టి ఈ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మన రామరాజు గారు చెబుతున్నారు ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం నమస్తే రామరాజు నమస్తే